వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్ లో సభ నిర్వహించారు. సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్యపాన నిషేధ కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఒక సోలెమ్ ఒకేజన్, మా రాష్ట్రం యొక్క చరిత్రలో, మా డిస్ట్రిక్ట్ యొక్క చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఒక ఈవెంట్ ఇది. మా ఎంపీ గారు, లేట్ ఎంపీ గారు మెమరీలో we mark his departure. We pay our respects on this day. ఈ రోజు ఈ సందర్భంలో సార్ చేసింది గుడ్ వర్క్, సార్ మైండ్ లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ మోటివ్, తర్వాత మా గురించి ఫ్యామిలీ యొక్క ప్రతిష్ట అండ్ లైఫ్, అవి అన్నీ కూడా మేము ఖచ్చితంగా దాంతో కొన్ని వాల్యూస్ మేము నేర్చుకోవాల్సిందే. నిజంగా ఒక ట్రూ రెస్పెక్ట్, ఒక నిజమైన గుర్తింపు అండ్ శ్రద్ధాంజలి అది ఎట్లా అవుతుంది ఇఫ్ మేము కూడా సార్ యొక్క ఫ్యామిలీ, సార్ యొక్క జీవితంతో కొన్ని 10% అయినా నేర్చుకుని పబ్లిక్ సర్వీస్ మోటివ్తో మా జిల్లాకి, మా ప్రజలకి, మా రాష్ట్రానికి ఖచ్చితంగా కొంత సేవ చేసే భావం మాకు కూడా వస్తే అదే ట్రూ రెస్పెక్ట్ అండ్ ట్రూ హోమేజ్ అవుతుంది అని నా అభిప్రాయం. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు కమ్ హియర్ అండ్ పే మై రెస్పెక్ట్స్ టు లేట్ ఎంపీ గారు. ఆల్వేస్ సార్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద హిస్టరీ అండ్ ద మెమరీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ దిస్ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. కుటుంబం ఎప్పుడు కూడా వేర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ ఇవి ఇవాళ